రథసప్తమినాడు అరసవెల్లి సూర్యనారాయణ స్వామివారి దేవాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతి భక్తుడు స్వామివారి దర్శనానికి వచ్చి స్వామిని మనసావాచ కొలిచి తమ కోరికలను నివేదించుకుంటారు. శ్రీ సూర్య భగవానుడి లీలలతో అరసవెల్లి దివ్యక్షేత్రం అలరారుతోంది. స్వామి కరుణా కటాక్ష వీక్షణాలతో ఇక్కడ భక్తులకు పూర్ణ తేజస్సు లభిస్తుందని నమ్మిక. ఈ దివ్యాలయంలో సూర్య భగవానుని సేవించి ఏకభక్తం చేసి ఆదివార నియమాలను పాటిస్తూ స్వామిని స్తుతిస్తే లోకరక్షకుడైన ఆ స్వామి సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అరసవెల్లిలో వెలసిన శ్రీ సూర్యనారాయణ స్వామివారి రథసప్త ఉత్సవం అత్యంత వైభవంగా జరుగునున్నది. ఈ సందర్భంగా వచ్చే వేలాది మంది భక్తులకు చక్కగా దర్శనం కలిగేటట్టుగా పటిష్టమైన క్యూ లైన్లు, అలాగే షామియానాలు, వారికి మంచి నీరు, మజ్జిక, ఉచిత ప్రసాదం వంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. రథసప్తం అంటే సూర్యనారాయణ స్వామి పుట్టినరోజు అని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ రోజుగానే ప్రతి ఒక్కరు పూజలు చేస్తే ప్రతి ఇంటికి శోభ చేకూరుతుంది, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్మకంతో ప్రతి ఒక్కరు పూజ చేస్తారు. నేను ప్రతి సంవత్సరం సంవత్సరం తప్పి సంవత్సరం వస్తుండే అరసూలి. రథసప్తం నాకు చాలా మంచిది అండి. చాలా సూర్యోత్సవం మా అందరికీ అంటే ఇష్టదేవండి. కోనార్క్లోని సూర్య దేవాలయం ఉందంటారు కదా, కానీ అక్కడికి వీలు కాని వాళ్ళకి ఇక్కడ దర్శనం చేసుకోవడానికి అవకాశం, మంచి అవకాశం దొరికింది. ప్రతి వారం ఒకసారి వస్తుంటాను. సూర్యనారాయణ మూర్తి అంటే నమ్మకమైన దేవుడు బాబు, దర్శనం ఇచ్చాను. నమ్మకమైన దేవుడు, సత్యమైన దేవుడు. ఇది దేవేంద్రుడు చేయబడినటువంటిది. సర్వ రోగాలు నివాసం చేసి మరి సర్వ ఐశ్వర్యాలు కూడా ఇచ్చినటువంటి ఆ సూర్యభగవాన్ ఎవరైతే కొలుస్తారో సర్వ బాధలు నివారణమై సకల సంక్షేమాలు కూడా శుభకార్యాలు జరుగుతాయని చెప్పి మరి వేదాల్లో ప్రతింపబడినవి. ఆత్మరక్షా నమః పాప శిక్షా నమో విశ్వకర్తా నమో విశ్వభర్త నమో దేవతా చక్రవర్తి పరబ్రహ్మమూర్తి త్రిలోకైకనాథాదినాథ మహాభూత భేదంబులం నీ భయై బ్రోహుమెల్లప్పుడు భాస్కర హస్కర. పురాణ ప్రసిద్ధమైన ఈ క్షేత్రంలో ఉన్న పుష్కరిణిలో స్నానమాచరించి శ్రీ సూర్యనారాయణమూర్తి కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రులవుదురుగాక. సర్వే జనా సుఖినో భవంతు. సూర్యదేవుని విశిష్టత అనిర్వచనీయమైంది. సృష్టి స్థితిలయ కారకుడిగా, వేద స్వరూపుడిగా భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్న ఆ సూర్యనారాయణమూర్తి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ ప్రేక్షకులకు మరొక్కసారి రథసప్తమి శుభాకాంక్షలతో సెలవు మరి నమస్కారం.